ప్రకృతి ప్రేమికులందరికీ నమస్కారం మిత్రులారా ఈ కరోనా చాలా నష్టాలని ఇబ్బందుల్ని కలిగిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన టైంలో ఒక ఒక పాజిటివ్ అంశం కూడా ఉంది దాన్ని మీరంతా కొంచెం ఆలోచించాలని మీ దృష్టికి సిద్ధార్థ యోగ నుంచి తీసుకొస్తున్నాను ఏంటంటే పిల్లలతో కలిసి ఇన్ని నెలల పాటు కుటుంబ సభ్యులు అంతా ఇంత హాయిగా ఉండే ఛాన్స్ మనకి రాలేదు కదా ఎందుకో వచ్చింది ఈ సందర్భాన్ని మన పిల్లల్లో కాస్త వ్యక్తిత్వం వికసించడానికి ఉపయోగించుకోగలిగే ఛాన్సులు ఏమైనా ఉన్నాయా అనే వైపుగా ఆలోచిస్తే పిల్లల భవిష్యత్తుకి చాలా మంచి జరుగుతుంది ఆ చిన్న పునాదిని మనం వేసిన వాళ్ళు అవుతాం ఇదంతా సీరియస్ గా ఆలోచించాలని కోరు ఎందుకంటే ఇప్పుడు ఇళ్లలో ఉండి పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎంత మందో సలహాలు అడుగుతున్నారు వాళ్ళు ఇబ్బందులు చెప్తున్నారు అవి లేకుండా పోయి మన వాళ్ళు ఉపయోగపడే విధంగా ఈ టైం రావాలంటే ఏమిటి అవి అని చిన్న మాట గుర్తు చేస్తాను ఆ పిల్లలు హార్ గా బిహేవ్ చేస్తున్నారండి పిల్లలు ఫోను వదలడం లేదండి ఇట్లా చాలా మాట్లాడుతున్నారు వీటన్నిటికంటే కూడా మనం వాళ్ళ వ్యక్తిత్వాలు పెంచడం కోసం చిన్న ప్రయత్నాన్ని ఈ కాలాన్ని ఉపయోగించుకొని చేయొచ్చు అదేమిటంటే వాళ్ళ పనుల్ని వాళ్లే చేసుకునే విధంగా ప్రోత్సహించడానికి వీలైన పనులు ఏమన్నా సెలెక్ట్ చేసుకోండి ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి మన పిల్లలు పెరుగుతున్నారంటే దేనికోసం వాళ్ళ భవిష్యత్తులో మంచి పౌరులుగా ఉండాలని బాధ్యత గల కుటుంబ సభ్యులుగా ఉండాలని ఇదే కదా వాళ్ళ టాలెంట్ పెరగాలని దానిలో పక్క కుటుంబ సభ్యులతో ఎలా వ్యవహరిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ పనుల విషయంలో ఎలా సహకరిస్తున్నారు లేదా వాళ్ళ వ్యక్తిగత పనుల్ని ఎంతవరకు చేసుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా చాలా కీలకమైన భాగస్వామ్యాన్ని వహిస్తాయి అట్లా కాకుండా మనం సెల్ ఆ ల్యాప్టాపు కంప్యూటరు టీవీ వరకే పరిమితం చేస్తే వాళ్ళ వ్యక్తిగత పనులకు కూడా మన మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది ప్రేమతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నైన్త్ క్లాస్ అయినా టెన్త్ క్లాస్ అయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయినా అమ్మ నాన్న కలిపి తినిపిస్తున్నారు కదా అంటే కోళ్ళఫారంలో కోడి పిల్లల పెంచే కంటే మనం వాళ్ళ చేతుల్లో జడగొట్టుకునే కంటే సందర్భాన్ని ఎలా వాడుకోవాలని ప్రయత్నం చేయడంలో ఒక చిన్న విషయం పనిచేస్తుంది ఏమిటది అంటే ఇంట్లో నాలుగు రూములు ఉంటే మనం ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటాయి ఈ వాళ్ళ నుంచి మనం ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ ఓడ్చుకుందామా అని ఇల్లు ఉడవడం కూడా మన ఇల్లే మన పనే ఇల్లు శుభ్రంగా ఉంటాం అనే దాన్ని నెమ్మదిగా ప్రేమగా మాట్లాడి వాళ్ళతో ప్రారంభించవచ్చండి అలాగే వంటడు వండే సందర్భంలో ఆ కూరగాయలు కోసే దగ్గర కూరగాయలు కడిగే దగ్గర ఆ ఇంకేదైనా చిన్న చిన్న విషయాల్లో వాళ్ళ సహకారం తీసుకోవడానికి మనం ఇవాళ టమాటోతో చేసుకుందాం ఇవాళ దోసకాయ టమాటో పచ్చడి చేద్దాం కూర్చొని పిలిచాను నువ్వు దోసకాయ ముక్కలు పోయినా అది నువ్వు టమాటో కడుగునా ఇలా ఏదో ఒక ఇంట్లో పనుల్లో వాళ్ళని ప్రేమగా ఇన్వాల్వ్ చేయగలిగితే చాలా మేలు అవుతుంది అలా కాకుండా అన్ని మనం తయారు చేసి వాళ్ళని టీవీ దగ్గర కూర్చోబెట్టి ప్లేట్ అందించేసి మా పాప నా మాట ఇంటర్లేదండి అంటే వాళ్ళకేం మేలు జరుగుతుంది అమ్మా మీరు ప్రేమతోటే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ అంతకంటే ఇంకా ఎక్కువ విలువైనటువంటి ప్రేమని మీరు పని చెప్పడం ద్వారా అందించగలుగుతారు గట్టిగా చెప్పొద్దు ఏ ఇల్లుడు అన్నద్దు ఏ టొమాట గుద్దురా అట్లా అన్నద్దు నానా మనం ఇలా చేసుకుందాం అని ప్రేమగా చెప్తున్నాయి ఒకరోజు వినపతి లేదు రెండో రోజు మూడో రోజు వింటారు అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంటి పనుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేటువంటి మంచి సాంప్రదాయాన్ని మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా అలవాటు చేయడం ద్వారా ఈ టైంను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి